Hello friends, welcome to Pallavi Vantillu. Ivaalti recipe Rava dosalu Rava ponganalu. Kevalam 10 nimshallo prepare chesukovachu. Chaala simple ga tayar chesukovachu. Veetini ela tayar chesukovalo video lo kelli chuseyandi. First oka ginne teeskoni oka cupu annam veskovali. Ade cupu tho ara cupu varaku bombay rava veskovali. Bombay rava ante soji rava. 2 spoonla varaku బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి లేకుంటే గోధుమ పిండి వాడుకోవచ్చు. ఒక కప్పు నిండా మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ పుల్లగా ఉండేటివి వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత రవ్వ మొత్తం బాగా నానుతుంది. అలా నానిన తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అర కప్పు వరకు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నము రవ్వ మొత్తము ఇలా మెత్తగా జారుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు తీసుకునే అన్నాన్ని బట్టి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. నేను పుల్లటి మజ్జిగ వేసుకోలేదు, ఫ్రెష్గా ఉన్న మజ్జిగ వేసుకున్నాను, అందుకని నిమ్మరసం వేస్తున్నాను. మీరు పుల్లటి మజ్జిగ వేసుకుంటే నిమ్మరసం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్పై పెన్నం పెట్టుకొని పెన్నం మీడియం హీట్ అయ్యాక పెన్నంపై ఒక చుక్క ఆయిల్ వేసుకొని క్లాత్తో పెన్నాన్ని దుడుచుకోవాలి. ఇలా 2 దోశలకు ఒకసారి ఆయిల్ క్లాత్తో పెన్నాన్ని దుడుచుకుంటూ దోశలు వేసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. పెన్నం అనేది మీడియం హీట్లోనే ఉండాలి. గరిటె నిండా దోశ పిండిని తీసుకొని పెన్నంపై వేసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లోగా కొద్దిగా మందంగా ఉండేలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత పైన బబుల్స్ లాగా వచ్చి తడి మొత్తం ఆరిపోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా మొత్తం బాగా కాల్చుకున్న తర్వాత ఈ దోశని తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతా దోశలు కూడా వేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దుకోవద్దు, పైపైన రుద్దుకోవాలి. కొద్దిగా మందంగా ఉండేలా రుద్దుకోవాలి. పెన్నం అనేది ఎక్కువ హీట్ ఉన్న దోశలు అనేది సరిగ్గా రావు, మీడియం హీట్లోనే ఉండాలి. పెన్నాన్ని ఇలా మీడియం హీట్లోనే పెట్టుకొని అన్ని దోశలు వేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉంటే అతక్కపోయినట్టుగా వస్తాయి, దోశలు సరిగ్గా లేయవు. ఇలా 2 దోశలకు ఒకసారి పెన్నానికి ఆయిల్ క్లాత్తో తుడుచుకుంటూ దోశలన్నిటినీ ఇలానే వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ క్లాత్తో తుడుచుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలానే అన్ని దోశలని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పిండితో పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. మిగిలిన పిండిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ అనేది నేను ముందుగానే వేశాను కాబట్టి ఇప్పుడు వేయటం లేదు, సరిపోకపోతే వేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా దీనిలో కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుకున్న పిండిని పక్కకు పెట్టేసి తర్వాత స్టవ్పై పొంగనాల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీడియం హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ని అన్ని గుంతల్లోనికి వేసుకొని పిండిని వేసుకోవాలి. పిండి నిండుగానే వేసుకోండి. వేసుకొని దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే పొంగనాలు అనేది లోపలి వరకు బాగా ఉడికి చక్కగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకొని కాల్చుకోండి, లేదంటే అవసరం లేదు. ఆయిల్ వేసుకోకుండా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చక్కగా వస్తాయి. ఇలా అన్నిటిని కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే రవ్వ పొంగనాలు, రవ్వ దోశలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.